మళ్లీ ఎలక్షన్ బరిలో రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం, వైఖరి కూడా. కేసీఆర్ను ఢీ కొట్టగల నేతగా ఎన్నికల్లో కనిపించారు. ఆయనకున్న చరిష్మానే కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు సీఎం రేసులో ఆయన్ను నిలబెట్టింది. అయితే అనూహ్యంగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓటమి చెందడం కాంగ్రెస్ పార్టీనే కాదు, రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుపు సాధిస్తుందని లెక్క వేసుకున్న దాంట్లో కొడంగల్ ఒకటి. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఓటమి తరువాత ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని సమాచారం. ఓ దశలో రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని భావించారట. ఇదే విషయమై తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చెప్పగా వారు వారించారు. రేవంత్ రెడ్డి మనస్తాపం చెందిన విషయాన్ని ఆయన భార్య స్వయంగా టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకు ఫోన్ చేసి చెప్పారట. అయితే హరీష్ రావు రేవంత్ రెడ్డికి నచ్చజెప్పారట. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంతిమంగా ప్రజాక్షేత్రంలో ఉండడమే రాజకీయ నాయకుడి ప్రధాన కర్తవ్యం కావాలని అన్నారట. రాజకీయంగా బద్ధశత్రువైన హరీష్, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక తాజా కబురు ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రేవంత్ రెడ్డి దాన్ని పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి భర్తీ చేయాలని భావిస్తున్నారట. ఓటమి జీర్ణించుకోలేని ఆయన ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి తన సత్తా ఏంటో చాటాలని నిర్ణయించుకున్నారట. గతం గతహ, ఇక జరగబోయేది ముఖ్యమని సన్నిహితుల వద్ద చెప్పారట. అయితే ఏ స్థానం నుంచి పోటీ చేసేది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పోటీ చేస్తానంటే ఏ స్థానం నుంచైనా ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉంటుందన్నది ఆ పార్టీ సీనియర్ చెబుతున్న మాట. మొత్తానికి పార్లమెంట్లో కూడా రేవంత్ బరిలో ఉంటే రాజకీయం రంజుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.